రిషి సునాక్ ఇప్పుడు ది మోస్ట్ ట్రెండింగ్ నేమ్. ఎందుకంటే బ్రిటన్ కు ఇప్పుడు ఆయన ప్రధాని అయ్యారు. వెయిటర్గా మొదలైన ఆయన జర్నీ ఇప్పుడు ప్రధాని వరకు చేరింది. ఆయన పన్న కష్టాలు ఎన్నో, అవమానాలు మరెన్నో, కానీ ఇప్పుడు ఆయన స్థానం భారతీయులను గర్వించే స్థాయికి చేరింది. కామన్ మ్యాన్ నుంచి ఒక దేశ ప్రధానిగా రిషి సునాక్ ఎలా ఎదిగారు? భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకునే ఆయన బాల్యం, విద్యాభ్యాసం, కెరియర్, రాజకీయ ప్రస్థానంపై ఒక లుక్కేద్దాం. రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో జన్మించారు. ఆయన పూర్వీకుల మూలాలు పంజాబ్లో ఉన్నాయి. సునాక్ తాతయ్యలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న గుజ్రాన్వాలా అనే ప్రదేశం నుంచి వచ్చారు. 1930లలో మతపరమైన అల్లర్లు, రక్తపాతం కారణంగా వారు విడిచిపెట్టి సరిహద్దు దాటవలసి వచ్చింది. అలా పంజాబ్ నుంచి వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ కెన్యాలో, తల్లి ఉషా టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్కు వలస వెళ్లిన తర్వాత అక్కడ వీరిద్దరి వివాహం జరిగింది. రిషి సునాక్ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. ఎంబీఏ కోర్సులో చేరడానికి ముందు ఆయన వెయిటర్గాను పనిచేశారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ డాక్టర్ కాగా, తల్లి మెడికల్ షాపు నిర్వహించేవారు. ఆర్థిక రంగాన్ని కెరియర్గా ఎంచుకున్న రిషి సునాక్ ఆక్స్ఫర్డ్లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ అభ్యసించారు. ఆ తర్వాత గోల్డ్ మ్యాన్ సచ్కు ఆర్థిక రంగంలో పనిచేశారు. కొంతకాలం సిలికాన్ వ్యాలీలోనూ పనిచేశారు. రిషి సునాక్ ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో నారాయణమూర్తి కుమార్తె అక్షతతో రిషి సునాక్కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 4 ఏళ్ల తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు కృష్ణ, అనుష్క ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు రిషి సునాక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మెన్ సాక్స్లో విశ్లేషకుడిగా ఉన్నారు. సునాక్ చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో భాగస్వామిగా హెడ్జ్ ఫండ్కి మారారు. ఇక బ్రిటన్లో రిషి రికార్డులు మామూలుగా లేవు. బ్రిటన్లో టాప్ 250 బిలియనీర్లలో రిషి సునాక్ 222వ స్థానంలో నిలిచారు. ఫ్యాషన్ డిజైనర్గా కెరియర్ ప్రారంభించిన సునాక్ సతీమణి అక్షత 243వ స్థానంలో నిలిచారు. 2022 నాటికి వీరిరువురి సంపాదన కలిసి $730 మిలియన్గా ఉంది. ఇక బ్రిటన్లో అత్యంత ధనవంతుడైన ఎంపీగా రిషి సునాక్ గుర్తింపు సాధించారు. అంతేకాదు, బ్రిటన్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న అతి చిన్న వయస్కుడిగా మరో రికార్డు నెలకొల్పారు. అంటే 42 ఏళ్లకే రిషి ప్రధాని అయ్యారు. రిషి సునాక్ తాను చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాన్ నుంచి ఎంపీగా గెలుపొందారు. పార్లమెంట్లో భగవద్గీతపై చేయి వేసి యార్క్షైర్ ఎంపీగా రిషి సునాక్ ప్రమాణం చేశారు. అలా చేసిన మొదటి యూకే ఎంపీ ఆయనే. 2018-19 సంవత్సరంలో స్థానిక ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా ఉన్నారు. బోరిస్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఇక 2020-22వ సంవత్సరంలో బ్రిటన్ ఆర్థిక మంత్రి అయ్యారు. ముఖ్యంగా కోవిడ్ టైంలో 18 నెలల లాక్డౌన్ సమయంలో ఎన్నో ప్రణాళికలను అమలు చేశారు. పీక్ స్టేజ్లో కోవిడ్ విలయతాండవం చేస్తున్న టైంలో దేశాన్ని ఆర్థికంగా కాపాడినంత పనిచేశారు. అప్పట్నుంచి రిషి గ్రాఫ్ పెరిగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ప్రధాని పీఠమెక్కారు. రిషి సునాక్ ప్రధాని రేసులో ఉన్నప్పటినుంచి ఆయనకు ఎంతైతే సపోర్ట్ ఉండిందో అదే రేంజ్లో వ్యతిరేకత కూడా మొదలైంది. రిషికి భారత మూలాలున్నాయని,
బయటి వాళ్లను ప్రధానిగా ఎలా అంగీకరిస్తామని అన్నారు. ఎంపీగా ట్రెజరర్గా పనిచేసిన ఆయన ప్రధానిగా ఎందుకు ఉండొద్దని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. కానీ ఎట్టకేలకు బ్రిటన్కు ప్రధాని అయ్యారు. సో మనందరం కూడా రిషికి కంగ్రాట్స్ చెప్పేద్దాం.